ఇది మాచారం సెంటర్లో ఉన్న పెద్దల గ్రామ పెద్దలు కూర్చునే కొట్టం. ఇది చాలా ఆహ్లాదకరంగా అందంగా తీర్చిదిద్దబడ్డది. మాచారం గ్రామ పెద్ద అయిన శ్రీనివాస చౌదరి గారిచే మరియు ఇతర గ్రామ పెద్దలచే ఈ విధంగా అందమైన పెయింటింగ్స్ పల్లె ప్రకృతి అందాలు ప్రతిబింబించే విధంగా ఆహ్లాదకరంగా ప్రకృతి సహజంగా ఉల్లాసభరితంగా తీర్చిదిద్దబడ్డది. చూడండి ఎంతో న్యాచురల్గా సింపుల్గా మ్యాక్సిమం బ్యూటిఫుల్గా ఉంది. ఈ చుట్టుపక్కల పరిసరాలు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇక్కడ కొబ్బరి దుంగలతోని మంచి ఏమన్నా పేపర్ కానీ టీ కప్స్ కానీ పెట్టుకోవడానికి, మళ్ళీ ఇక్కడ సిమెంటు కూర్చోవడానికి సిమెంట్ సోఫాలు, ఇక్కడ ఐరన్ రాడ్స్తో ట్రిమ్మింగ్ చేసి దానిపైన ఐరన్ జాలి అండ్ దెన్ దానిపైన తాటికమలతో ఎంతో అందంగా తీర్చిదిద్దబడ్డది. ఎండాకాలం కూడా చాలా చల్లగా ఉండడానికి కోసం ఇక్కడ రంగురంగుల పెయింటింగ్స్ పల్లెని ప్రతిబింబించే విధంగా చూడండి. జింక లేడీ నాటు వేసే విధానం, వ్యవసాయదారుడు, ఎడ్లు, పక్షులు, పశువులు, నీళ్ళు మోయడము, హంసలు, కోళ్ళు, పడవ, ఇల్లు, అమ్మవాళ్ళు నీళ్ళు మోస్తూ ఉన్నారు, సూర్యుని ప్రతిబింబం, గుట్టలు, పక్షులు, బోరింగ్ నీళ్ళు, ఇట్లా ఎంతో అందంగా వర్ణ రంజితంగా ఉంది. ఇక్కడ కింద సహజమైన ప్రకృతి కళలను ప్రతిబింబించే విధంగా జాజు రంగులో ఉన్న పెయింట్ దానిపైన తెల్ల రంగులో సున్నం జాజు పెయింట్ లాగనమాట, మన పురాతన కాలంలో మన ప్రకృతి కళలాగా ముగ్గులు, రకరకాల ముగ్గులు, మళ్ళీ ఇట్లా తెల్ల పెయింట్స్తో చాలా అద్భుతంగా ఉంది. ఇది మాచవరం సెంటర్. అందమైన రోడ్లతో, సిమెంట్ రోడ్లతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే ఒక ఊరిలో ఉన్న సెంటర్ అంటే ఈ విధంగా ఉండాలి అనే విధంగా ఆదర్శప్రాయంగా ఉంది. చూడండి పల్లె ప్రకృతిని, పల్లె సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్న ముగ్గులు, రకరకాల పెయింటింగ్స్, తెల్ల రంగులో ఉన్న పెయింటింగ్స్, సున్నం జాజులాగా స్త్రీలు, పనిచేసే స్త్రీలు శ్రమశక్తిని ప్రతిబింబించే విధంగా పాతకాల బండ్లు, తాటి చెట్లెక్కి కార్మికుడు, బండిపైన వ్యవసాయదారుడు, శ్రామికుడు, సూర్యుడు, మళ్ళీ పల్లె ప్రకృతి, మళ్ళీ మాచారంలో చాలామంది ధనవంతులు ఉంటారు. ఇక్కడ పెద్ద పెద్ద కార్లు బాగుంటాయి. దానికి తోడుగా ఇటువంటి ఆహ్లాదకరమైన, అందమైన, ఆనందభరితమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది ఇక్కడ. అంటే నిర్మాణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. చూడండి పువ్వులు, చెట్లు ఎంత బాగుందో. ఈ కళాకారుని కళా కృష్ణకు, ఆయన యొక్క శ్రమకు జోహార్ చెప్పాల్సిందే. ఇదే విధంగా ఆయన మాచారం గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇదే విధంగా కళాకృతులను తీర్చిదిద్దిండు. చూడండి పండ్లు, ఇల్లు, ఏనుగు, ఒకటని కాదు అన్ని రకాల రకరకాల డిజైన్స్, రకరకాల కళారూపాలు ఉన్నాయి. ఇక్కడ పడవ, మళ్ళీ నీళ్ళను మోసే విధానం, అంటే పాతకాలంలో ఏ విధంగా అయితే నీళ్ళను మోస్తున్నాను ఒక కర్రకు కట్టి, మళ్ళీ ఇక్కడ వడ్లు దంచే విధానం, కర్ర కట్టె మోపులు మోసే విధానం,
వేడి పెళ్లి కూతురును వస్తున్న విధానం చాలా అద్భుతమైన కళాకృతులు. ఇట్లా కళలు మనిషి జీవితానికి ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇటువంటి ఆనందకరమైన ఆహ్లాదకరమైన జీవితం అందరికీ ఉండాలని ఆశిస్తూ ఈ విధమైన మంచి కార్యక్రమాలు మంచి పనులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని అన్ని ఊళ్ళో ఆనందంగా ఉండాలని ఆశిస్తూ జై హింద్.